హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉల్లిగడ్డ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బయోట్రిక్స్, ఫైబర్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉల్లిగడ్డ మన వంటల్లో టేస్ట్ని పెంచడం కోసం ఉపయోగిస్తారు మరియు అనేక రోగాలను కూడా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాన్సర్, మధుమేహం, అధిక బరువు అలాగే ఆస్మా లాంటివి దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. మన దేశంలో రెండు రకాల ఉల్లిగడ్డలు పండుతాయి, ఎరుపు రంగువి మరియు తెలుపు రంగువి. ఇవి రెండు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం ఈ వీడియోలో రెండింటిలో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందో దాని గురించి తెలుసుకుందాం. ఎరుపు రంగు ఉల్లిగడ్డ క్యాన్సర్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. తెలుపు ఉల్లిగడ్డ కంటే ఎరుపు దానిలోనే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇక క్యాలరీస్ రెండు రకాల ఉల్లిగడ్డల్లో తక్కువగానే ఉంటాయి. 100 గ్రాముల ఎరుపు ఉల్లిగడ్డలో 47 క్యాలరీస్ ఉంటాయి మరియు తెలుపు ఉల్లిగడ్డలో 37 క్యాలరీస్ అనేవి ఉంటాయి. ఫైబర్ విషయానికి వస్తే 100 గ్రాముల ఎర్రని ఉల్లిగడ్డలో 12 గ్రాముల ఫైబర్ ఉంటుంది, తెలుపు ఉల్లిగడ్డలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల తినే విషయంలో ఎర్రని ఉల్లిగడ్డ తెలుపు దానికంటే ఎక్కువ లాభాన్ని కలగజేస్తుంది. ఈ రెండు రకాల ఉల్లిగడ్డల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డను తిని మీరు రోజుకి 10% విటమిన్ సిని పొందగలరు. ఫ్రెండ్స్, కాల్షియం గురించి చెప్పుకున్నట్లయితే ఎరుపు రంగు ఉల్లిగడ్డలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది మరియు తెలుపు రంగు ఉల్లిగడ్డలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా ఎరుపు రంగు ఉల్లిగడ్డలో ఎక్కువ ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల ఎనీమియా వ్యాధి కూడా దూరమవుతుంది. తెలుపు రంగు ఉల్లిగడ్డలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, రెండు రకాల ఉల్లిగడ్డలు ఆరోగ్యానికి మంచివే, కానీ ఎరుపు రంగు ఉల్లిగడ్డ కొద్దిగా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.